మార్నింగ్ మారుతీయం మీతో గొల్లపూడి మారుతీరావు. నమస్కారం, మార్నింగ్ మారుతీయం కార్యక్రమానికి స్వాగతం. మార్నింగ్ మారుతీయం మీతో గొల్లపూడి మారుతీరావు. వారం వారం ప్రసారమవుతున్న సమకాలీన సంఘటనలపై విశ్లేషణాత్మక సమాహారం మార్నింగ్ మారుతీయం. గత 35 సంవత్సరాలుగా పత్రికా రంగంలో తనదైన అనుభవంతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు గారి కలం నుంచి జాలువారుతున్న ధారావాహిక మార్నింగ్ మారుతీయం. మార్నింగ్ మారుతీయం మీతో గొల్లపూడి మారుతీరావు. ఈ దేశంలో దాదాపు అన్ని రంగాలు అవినీతితో భ్రష్టు పట్టిపోతుండగా ఒక్క చట్టము న్యాయము ఏకాస్తో ఉపశమనం కలిగిస్తుందన్న ఆశ సామాన్య మానవునికి మిగిలింది. అయితే డబ్బు, పరపతి, పదవి, అధికారం వంటివి ఆ చట్టాన్ని కూడా లొంగదీసుకోవచ్చునని ఇప్పుడిప్పుడే జరుగుతుంది. అలనాడు మహాత్మా గాంధీ యంగ్ ఇండియాలో అన్నారు, బ్రిటిష్ న్యాయస్థానంలో న్యాయం ఖరీదైన సరుకు, సాధారణంగా బరువైన డబ్బు సంచిదే విజయం అని. మనం బ్రిటిష్ వ్యవస్థ వారసులం. 13 సంవత్సరాల కిందట తాగి లైసెన్స్ లేకుండా కారు నడిపి ఒకరిని చంపి నలుగురిని గాయపరిచి సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఈ 13 సంవత్సరాలు ఖరీదైన లాయర్ల దన్నుతో కేసును సాగతీశారు. 13 ఏళ్ల తర్వాత కారులో లేని మరో కొత్త సాక్షిని డ్రైవర్ని రంగంలోకి దింపారు. చట్టంలో అలసత్వం కారణంగా న్యాయ వ్యవస్థ ఎంత డబ్బుని, ఎంత సమయాన్ని, ఎంత విలువైన సిబ్బంది కృషిని వెచ్చించిందో ఆలోచిస్తే ఇలాంటి నేరస్తుల వల్ల వ్యవస్థ ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తుందో అర్థమవుతుంది. ఈ సామాన్య పౌరులు పెట్టుబడి మనందరి సొమ్ము. తీరా న్యాయస్థానం సల్మాన్ ఖాన్ నేరస్తుడని తీర్పిచ్చాక ఏనాడూ జరగని విధంగా కోర్టులు, ఆఫీసులు రాత్రి 8 వరకు పనిచేసి ఈ నేరస్తుడైన హీరో గారి జైలుకు వెళ్లకుండా కాపాడాయి. 48 గంటల తర్వాత 13 సంవత్సరాల బెయిల్ని మరో 2 రోజులు పొడిగించారు. కోర్టు ఆర్డర్ చేతికి రాకుండానే హైకోర్టు 2 గంటల్లో తీర్పునిచ్చింది. ఈ దేశంలో కనీసం 2.5 లక్షల మంది 100 రూపాయల లంచం తీసుకున్న పాపానికి బెయిల్ డబ్బు కట్టుకోలేక కోర్టులకు తమ గోడును ఎలా వినిపించుకోవాలో తెలియక సంవత్సరాల తరబడి జైళ్లలో మరుగుతున్నారు. 1984లో 57 రూపాయల మనీ ఆర్డర్ సొమ్ము తీసుకున్న ఒక పోస్ట్ మ్యాన్ 372 సార్లు 17 సంవత్సరాలు హాజరయ్యేట కోర్టుకి. చివరి కదా నిరపరాధిని కోర్టు తీసుకొచ్చి తీరా నేరం చేశాక ఈ హీరో గారు ఒక ట్రస్ట్ను ప్రారంభించి ప్రజాసేవ చేస్తున్నారట. చేతులు కాల్చుకున్నాక చేతులు కాలేయని తెలిసిన గడిసైన డబ్బున్న నటుడు ఆకులు పట్టుకున్న తెలివైన ప్రణాళిక ఇది. ఇంతకీ చచ్చిపోయిన కుటుంబానికి, గాయపడిన కుటుంబానికి కేటాయించిన 19 లక్షల్లో 1 రూపాయి కూడా ఈ 13 ఏళ్లలో బాధితులకు చేరలేదు. బాబు, పోయినవాడు ఎలాగూ పోయారు, కనీసం డబ్బైనా ఇవ్వండి అంటూ నిస్సహాయులైన కుటుంబ సభ్యులు 13 ఏళ్ల తర్వాత ఇంకా కోల పెడుతూనే ఉన్నారు. ఇంతకు సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్తారా, వారి పట్ల అభిమానులు ఎలా ఆవేశపడుతున్నారు, సినీ ప్రపంచం ఏకమై ఎలా సానుభూతిని పలుకుతుంది, ఆయన కోర్టులో చూసి తరించిన పోలీసులు అతి ఆనందంగా వారితో ఎలా కరచాలనం చేస్తున్నారు, చట్టాన్ని అటకెక్కించి తన జైలు నుంచి తప్పించిన లాయర్లని హీరో గారు ఎంత ఉదారంగా కావలించుకుంటున్నారు, ఈ దృశ్యాల్ని కేవలం 72 గంటలు చూపించి ఛానళ్లు సమృద్ధిగా డబ్బు చేసుకున్నాయి. ఇదంత పెద్ద తమాషా, మరో పంచరంగుల కళ. 1998లో 28 ఏళ్ల ఫిల్మ్ డైరెక్టర్ చారుదత్ ఆచార్యని ఓ ప్రముఖ దర్శకుడు, కవి కూతురు కారుతో గుద్దేసింది. అతని కాళ్ళు నుగ్గునుగ్గై శాశ్వతంగా కుంటివాడయ్యాడు. ఆమె యాక్సిడెంట్ స్థలం నుంచి యథాప్రకారంగా నిష్క్రమించింది. ఈ ఆచార్య గారి మాటలు, కొట్టి పారిపోవడంలో హిట్ అండ్ రన్లో 2 అంశాలు ఉన్నాయి, కొట్టడం, పారిపోవడం. చాలా కారణాలకి రక్తంలో విసికిపాలు ఎక్కువైనా కొట్టచ్చు, కానీ పారిపోవడం వ్యక్తిలో మానవతా విలువలు పూర్తిగా లోపించాక రక్తంలో అహంకారం ప్రబలినప్పుడు మాత్రమే జరుగుతుంది. విసికిమత్తులో ఉన్నాడు కారు నడపడం, రద్దీగా ఉన్న వీధిలో చింపాంజీ చేతికి AK-47 రైఫిల్ ఇచ్చినట్టు. ఇది కేవలం తాగుబోతు కారు నడిపిన కేసు మాత్రమే కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా పరారైన నేరస్తుడు కదా. తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన సినిమా పరపతిని, డబ్బుని పెట్టుబడిగా పెట్టిన ఓ హీరో గారి కథ. తమ కోటీశ్వరుల క్లబ్లో వాటాదారుడైన ఒక స్టార్ని వెన్నుముక లేని సినీ పరిశ్రమ మద్దతు పలికే సిగ్గుమాలిన కథ. ఇవి నా మాటలు కావు. 17 సంవత్సరాలు ఇలాంటి యాక్సిడెంట్లో ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో వైఫల్యాలు, ఎన్నో రోగాలు తట్టుకొని ఉపాధిని కోల్పోయి చేతికెరతో మిగిలిన ఓ దురదృష్టవంతుడి గొంతు. చట్టాలకి కొందరు చుట్టాలుంటారు,
వారిలో డబ్బు లేని పేద నేరస్తులకు చూడలేదు. ఈ కారణానికే ఈ దేశంలో ఖరీదైన చింపాంజీలు చాలా ఉన్నాయి. మార్నింగ్ వార్తీయం గొల్లపూడి మారుతీరావు గారి విశ్లేషణాత్మక ప్రసంగాన్ని చూశారుగా.